హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సీ జీడీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ప్రతిదీ చెప్తాను. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు, లేదంటే మీ నియరెస్ట్ దగ్గర సెంటర్స్కి వెళ్ళినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు నెట్ సెంటర్లో. సో లాస్ట్ వరకు చూడండి, అప్లికేషన్ చేయడం మాత్రం మిస్టేక్ అయిపోతే తర్వాత మీరే బాధపడతారు. రాక రాక వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట, 24,000 వేకెన్సీ ఉంది. అండ్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మన యొక్క యూఎఫ్జే అప్లో 3 మంత్స్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. 100% జాబ్ గెటింగ్ చేసే విధంగా. సో క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్తో పాటు చాప్టరైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉండడం జరుగుతుంది. కోర్స్ అనేది మీరు యాప్లో అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడే మీరు అయితే యాప్లోకి వెళ్ళండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, 3 మంత్స్ కోర్స్ లింక్ ఇస్తాను కోర్స్ డిస్క్రిప్షన్లో. అండ్ 6 మంత్స్ కోర్స్ ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. సో వండర్ఫుల్గా ఉంటుంది, 100% గెటిన్ అవ్వచ్చు. ఇంకా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు UFJUS.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. ఇలా వెబ్సైట్కి వచ్చాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తాము. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ చేసుకునే ముందు ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27th అక్టోబర్ 2022, లాస్ట్ డేట్ వచ్చేసి 30 నవంబర్ 2022, ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనవరి 2023 వరకు ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా అయితే యూఎఫ్జే యాప్లో కోర్స్ అయితే తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ వేకెన్సీ అనేది ఖచ్చితంగా ఒకసారి అయితే చూసుకోవాలి మీరు, ఎందుకంటే వేకెన్సీస్ని బట్టి మన పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకుంటాం కాబట్టి. సో అది ఒకసారి అయితే చూసుకోండి. మీకు ఏదైతే పోస్ట్ బాగా ఇష్టం ఉందో ఆ పోస్ట్ చూసుకుంటూ దానికంటే అండ్ వేకెన్సీ పరంగా కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే రిజల్ట్ వచ్చాక మనకి ఆ పోస్ట్ అయితే ఇస్తుంటారు కాబట్టి. అండ్ ఏజ్ లిమిట్ ఎంత కూడా ఒకసారి చూసుకోండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ మీరు అది చెక్ చేసుకోండి. అంటే ఏదైతే రిలాక్సేషన్ ఉంది సార్ ఏజ్కి సంబంధించి కొద్దిమందికి డౌట్స్ ఉండొచ్చు, కానీ మనం ఇప్పుడు అప్లికేషన్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ ఉండంటే అక్కడ చూపిస్తుంది, ఎలిజిబుల్ లేకపోతే బార్డర్లో ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి అప్లికేషన్ వరకు వెళ్తేనే మనకు ఐడియా వస్తుంది అనమాట. సో లాస్ట్ వరకే వెళ్తాము. సో లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్జీడీ ఆఫీషియల్ వెబ్సైట్ అని ఉంది సార్, దీనిపైన క్లిక్ హియర్ ఉంది సార్, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం ఈ విధంగా అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఇలా రాగానే పక్కకు సైడ్కి చూడండి, లాగిన్ పక్కన చూస్తున్నారు కదా, ఇక్కడ యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, దాని కొంత వచ్చేసి పాస్వర్డ్ ఉంది. ఓకేనా, ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఎస్ఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోకపోతే మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా మనకి యూజర్ నేమ్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ పెట్టేసి మనము డైరెక్ట్గా లాగిన్ అయిపోతే మనకి ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నామో అవి అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ యూజర్ నేమ్ అండ్ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఎంటర్ చేసి వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం కాదు. రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. సో ఇప్పుడు చూద్దాం, కొత్తగా రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి చెప్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ అందరికీ కలిపి ఒకేసారి కంటిన్యూ చేస్తాను. ఓకేనా, మెల్లగా చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, నవ్వు అని ఉంది సార్, నేను రిజిస్టర్ నవ్వు అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను ఇప్పుడే నేను. ఓకే, ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి చూసారా. సో ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది ముందుగా మనం అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఏంటిది అనేది చూద్దాము. ఓకే, మనం ఫిల్అప్ చేస్తూ చూద్దాం. ఓకే, ముందుగా ఫ్రెండ్స్ ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్లో మనం ఎక్కడైనా కానీ ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ అని కాదు, మనం ఆన్లైన్ అప్లికేషన్ టోటల్గా కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా మనం చిన్నపాటి మిస్టేక్ కూడా చేయొద్దు. ఓకే, సో మిస్టేక్ అనేది చేయకుండా చూసుకోండి. మీకు కనుక మిస్టేక్ అవుతుందన్న ఒక ఉద్దేశం ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్కేప్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఏ ఆప్షన్కి ఏం పెట్టాలనేసి సో వాళ్ళ దగ్గర పక్కనే కూర్చోండి, లెటర్ కూడా మిస్టేక్ కాకుండా అయితే అప్లికేషన్ చేసుకోండి, ఇది నా సజెషన్. ఓకే, సో ఎనీవే ఇక్కడైతే మీరు చూడండి, అండ్ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఉంది. సో నో అని పెట్టకండి, ఎస్ అని పెట్టండి, ఎందుకంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది. ఓకే, ఆధార్ కార్డు లేదు అంటే తీసుకోండి. ఓకే, సో ఎందుకంటే మనకి మళ్ళీ ఏమైనా అడుగుతుందంటే మనకి ఫ్యూచర్లో ఆధార్ కార్డ్ అప్డేట్ అడుగుతుంది. ఓకే, వెరిఫై యువర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. ఓకే మనకి, సో కాబట్టి ఏంటంటే మీరు ఆధార్ తోటే అప్లికేషన్ చేసుకోండి. లోన్ పెట్టేసి మనకి ఏంటంటే వేరే ఆప్షన్స్ ఇస్తారు మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఐడి ఉంది
మీకు అనేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఐడి ఉంటుంది, పాన్ కార్డ్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్ అని ఉంటుంది, ఓటర్ ఐడి కార్డ్ అని ఉంటుంది. ఓకే, సో వీటిలో ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి. ఓకే, మేజర్గా అయితే ఆధార్ కార్డ్ అని పెట్టండి, ఎస్ అని పెట్టేస్తాను. ఎస్ అని పెడితే మనకి కొన్ని డిఫాల్ట్ అయిపోతాయి ఆప్షన్స్ అనేది. అప్పుడు చూడండి మనకి టైప్ ఆఫ్ ఐడి అనేది మనకి క్లిక్ చేస్తే రాదు. ఓకే, సో అది మీరు గమనించాలి. సో అప్పుడు మనకి ఐడి అనేది మెన్షన్ చేసాము ఇక్కడ, కాబట్టి అది డిఫాల్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఓకే, ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నాన్న, ఓకే, సో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, 2102515051. ఓకే, సో ఇలా నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఓకే, సో ఏ మాజిటీస్ కింద కూడా నేను ఇక్కడైతే మళ్ళీ సేమ్గా అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 2102515051. ఓకే, సో ఇలా నేనైతే నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి, నేమ్ అనేది ఉంది చూసారా. సో ఇక్కడ రెడ్ మార్క్ని అయితే మనం అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఓకే, అవి మాత్రం రిక్వైర్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి నేమ్ అనేది మనకి ఏ విధంగా ఉండాలంటే మన యొక్క 10th మెమోలో మన యొక్క మెట్రికులేషన్ అంటే 10th అనమాట. సో ఇక్కడ ఏ విధంగా అయితే మన యొక్క నేమ్ ఉంటుందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే ఎంటర్ చేయాల్సింది ఉందన్నమాట. సో మనం ఇక్కడైతే ఇక్కడ శ్రీమతి కానీ శ్రీ కానీ మిస్టర్ కానీ మిస్సెస్ కానీ ఇటువంటిది ఏది కూడా పెట్టకూడదు. ఓకే, సో ఎనీవే ఇక్కడైతే చూడండి, సో మన ఇక్కడైతే నేనైతే ఎంటర్ చేస్తున్నాను, నా యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేశాను. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి వెరిఫై నేమ్ అనేది వేశారా. సో యాజ్ ఇట్గా మన యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి వెరిఫై నేమ్ దగ్గర మనకి ఎటువంటి ఆప్షన్స్ రాదు, పైన నేమ్ దగ్గర మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, మీరు అది గమనించుకోవాలి, అంటే వెరిఫై చేయాలని దీని మీనింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేనైతే నా యొక్క 10th మెమోలో ఏ విధంగా ఉంది అనేది యాజ్ ఇట్గా సో పెట్టేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ స్పేస్ ఉంటే స్పేస్ ఇచ్చేయండి. ఓకే, అండ్ అంటే మీ యొక్క మెమోలో స్పేస్ ఉంటే స్పేస్ ఇచ్చేయండి, స్పేస్ లేదు అని ఉంటే ఇవ్వకండి. ఓకే, ఉంటేనే ఇవ్వండి, లేదంటే ఇవ్వకండి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని ఉంది. సో నేమ్ అనేది చేంజ్ చేశారంటే చేంజ్ చేయలేదు. ఓకే, చేంజ్ చేయకూడదు. ఓకే, నో అని పెట్టేశాను. ఓకే, మనకి డిఫాల్ట్గా నో ఉంటుంది. ఓకే, ఒకవేళ చేంజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ అనేది, సో మీ యొక్క 10th మెమోలో ఉన్నటువంటి నేమ్కి ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారనుకోండి, ఇంకా ప్రాసెస్లో ఉందనుకుంటే మనం ఇక్కడ ఎస్ అని పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్ అనేది ఎస్ అని పెట్టుకోవాలి. అప్పుడు ఏం నేమ్ చేంజ్ చేసుకున్నారని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఏం చేంజ్ చేసుకోలేదు కాబట్టి నో అని పెట్టేశాం. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, మనకి అప్డేట్లో అడుగుతుంది అది. ఓకే, అంటే మనం మిస్టేక్ చేయకూడదని దాని మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఫాదర్ నేమ్ అని చూసారా, అది కూడా మీ యొక్క 10th మెంబర్లో ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ ఒక్క లెటర్ కూడా మిస్ కాకుండా అయితే యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ 10th మెంబర్లో ఉన్నటువంటి ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేనైతే యాజ్ ఇట్ ఈస్గా మీరైతే ఇక్కడ స్కిప్ చేసుకోండి పర్వాలేదు, కానీ మీరైతే అప్లికేషన్ చేసేటప్పుడు ఎంటర్ ఇదైతే మీరు రాంగ్ అనేది చేయకూడదు. ఓకే, అలా చేసినట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో అలా అనమాట. సో నేను చెప్పేది ఒకటి, మీకు మిస్టేక్ అనేది చేయకూడదు. స్పేస్ ఉంటే స్పేస్ ఇచ్చేయండి, గ్యాప్ ఉంటే మనకి గ్యాప్ ఇచ్చేయండి, లేదంటే ఇవ్వకండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఫాదర్ నేమ్. ఓకే, వెరిఫై యువర్ ఫాదర్ నేమ్ అని వస్తుంది. ఓకే, వెరిఫై అన్న దగ్గర మనకి ఏంటంటే వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అది మనకి కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఇక్కడ ఉండదు అనమాట. ఓకే, మీరు అది గమనించాలి. సో అంటే చిన్న చిన్న ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో అసలు మనకి ఏంటి వాట్ ఇస్ వాట్ అని. ఓకే, సో ఇక్కడైతే నేనైతే ఎంటర్ చేశాను. సో నేను మిస్టేక్ అనేది లేకుండా సో వెరిఫై చేసుకోవాలంటే వెరిఫై ఏంటి రాంగ్ అనేది ఎంటర్ చేయకుండా మనకి 2 times అడుగుతుంది. ఓకే, ఇప్పుడే. అండ్ ఇదే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది సార్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఓకే, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మన యొక్క 10th మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇచ్చేయాలి. ఓకే, ఇయర్ మీద క్లిక్ చేశారనుకోండి, నేను ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో ఇయర్ మీద క్లిక్ చేస్తే నాకు ఇయర్స్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 1997 అనమాట. ఓకే, 1997 అని పెట్టేసి అండ్ ఇక్కడ మంత్ అనేది ఉంది సార్, మంత్ వచ్చేసి మార్చ్ పెట్టేశాను. అండ్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే 10 పెట్టేశాను. ఓకే, సో సేమ్ అదే విధంగా మనకి వెరిఫై అడుగుతుంది మళ్ళీ కింద కూడా. ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, సో డేట్ వచ్చేసి డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో వెరిఫై మళ్ళీ ఇంకోటి వచ్చేసి చూడండి, అండ్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంది సార్. ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఏ బోర్డు నుంచి పాస్ అయ్యామనేసి. ఓకే, సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఆప్షన్స్ అనేది, మనం ఏ బోర్డులో పాస్ అయ్యామనేది అది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చూసారా, నేను అది తీసేసుకుంటున్నాను. ఓకే, నేను అందులో పాస్ అయ్యాను వాటికి. ఇక్కడ వెరిఫై ఎగ్జామినేషన్ బోర్డు ఉంది చూసారా. సో ఇక్కడ వెరిఫై అంటే మళ్ళీ సేమ్ అదే, అంటే మనకేంది మనం ఎక్కడానికి పర్టికులర్గా మనం అడుగుతుంది ఎగ్జాక్ట్లీ మీరు ఏం మిస్టేక్ చేయకుండా. ఓకే, మనకి ఏంటి అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఓకే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో క్లిక్ చేశాను. రూల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ. రూల్ నెంబర్ వచ్చేసి మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది చూసారా, అదే రూల్ నెంబర్ మిస్టేక్ అనేది చేయదు. 1 7 1 0 8 3
డబల్ వన్. ఓకే, సో నాకైతే రోల్ నెంబర్ అని ఎంటర్ చేశాను. సేమ్ ఎస్ఎస్సీ గా వెరిఫై అడుగుతుంది, సో వెరిఫై చేసేయాలి. ఓకే, 1227108311. ఓకే, సో రోల్ నెంబర్ ఎంటర్ చేశాను. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మనం ఏంటి అనేది పెట్టేయాలి. ఓకే, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది 2012 అని పెట్టేశాను. ఓకే, అండ్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ వచ్చేసి 2012 అని పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ జెండర్ వచ్చేసి ఏమడుతుంది, మెయిల్ పెట్టేశాను. అదేవిధంగా వెరిఫై జెండర్ ఉంటుంది, మళ్ళీ మెయిల్ పెట్టేశాను. అండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, అంటే మనకి హైయర్ లెవెల్ ఏముంది. ఓకే, హైయర్ లెవెల్ వచ్చేసి మనకి ఏముంది, డిప్లొమా ఉందా, టెన్తే లాస్టా, లేకపోతే మనకి 10+2 ఉందా, అంటే ఇంటర్మీడియట్ అనమాట. సో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఉందా. సో ఓకే, ఇలా అడుగుతుంది, మనకి గ్రాడ్యుయేషన్ అని పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అదేవిధంగా వెరిఫై మొబైల్ నెంబర్ అడుగుతుంది, సో వెరిఫై చేసేయడానికి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. అదే వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అనేది సరే అది ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మెయిల్ అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒక జాగ్రత్తగా అయితే ఇచ్చేయండి, సో మిస్టేక్ అనేది లేకుండా. సో అదేవిధంగా ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ ఉంది. ఓకే, వెరిఫై ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి. మీ మెయిల్ అడ్రస్ కూడా రాంగ్ అయితే ఎంటర్ చేయకూడదు. ఓకే, ఇలా ఎంత అయిపోయిన తర్వాత మీరు ఒకసారి కరెక్ట్ చేస్తారా లేదనేది చూసుకోండి ఒకసారి. ఓకే, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకు చిన్నపాటి వర్క్ అయితే ఉండకుండా. ఓకే, సేవ్ అని క్లిక్ చేసేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అనేది, అదేవిధంగా మీ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్టా కాదు ఒకసారి చెక్ చేసుకుని ఉంటుంది, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అక్కడికి వస్తుంది కాబట్టి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ఓటీపీ వస్తాయి కాబట్టి. ఓకే, అదేవిధంగా అనమాట ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ వస్తుంది చూసారా, బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్స్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 డేస్ ఫిల్లింగ్. ఇంకా చూసారా నాకు ఓటీపీ వచ్చేసింది. ఓకే, మీరు గమనిస్తూనే ఉన్నారు కదా, సో నాకు ఓటీపీ అనేది వచ్చేసింది. సో ఓటీపీ అనేది వచ్చేసిన తర్వాతకి ఇక్కడ నేను ఏం చేయాలి అని అంటే క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, అండ్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాతకి నాకు వెంటనే ఇక్కడ ఇక్కడ ఏమని అడుగుతుంది, నాకు కొంచెం అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది. నేను ఏం చేస్తున్నానంటే దాన్ని అండ్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు అది ఎక్కడ యూజ్ అవుతుందో నాకు తెలియదు కదా, సో నేను అలాంటి గుర్తుపెట్టుకోలేను, స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఓకే, నేను నా సేఫ్టీ కోసం చూస్తున్నాను, సో మీరు కూడా మీ సేఫ్టీ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఏంటంటే నేను ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇక్కడ పాస్వర్డ్ కానీ అడుగుతుంది. ఇది మనకు పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే మనం మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అక్కడికైతే మనకి మెసేజ్ వస్తుంది, అండ్ మెయిల్కి కూడా మనకైతే మెసేజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పాస్వర్డ్ కూడా వాళ్ళే సెండ్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, మరి నేను చూస్తున్నాను. ఓకే, మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే చూడండి, నేను ఇక్కడ 1000178 అని ఉంది చూసారా. సో 1000178449. ఓకే, సో అదేవిధంగా సో ఇక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను నేను. ఓకే, సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా పాస్వర్డ్ ఏంటి చూసుకోవాలి ఇక్కడ. ఓకే, ఎందుకన్నా కాపీ చేస్తున్నాను మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక కాపీ ఎందుకు చేస్తాను, పాస్వర్డ్ నాకు అది 364. ఓకే, సో ఇక్కడ చూడండి, సో మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంది. ఓకే, సో లేదనుకోండి ఇక్కడ మనకి ఒకసారి బ్యాక్ వచ్చేసాం అనుకోండి పోతుంది, అందుకని మనం ఇందాక ఇది కాపీ చేసుకున్నాం మొబైల్ నెంబర్కి వస్తుంది. ఓకే, 3697 అనేది వచ్చేసింది. సో ఇక్కడ క్యాప్షన్ ఉంది సరే, సో ఈ యొక్క క్యాప్షన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అవి స్మాల్లో ఉంటే స్మాల్లో ఎంటర్ చేయాలి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయాలి. ఏంటి, జెడ్ ఇంకా వై, స్మాల్ వై, ఓకే, స్మాల్ హెచ్, అదేవిధంగా 7 తర్వాతకి ఎస్ అనమాట. ఓకే, స్మాల్ ఎస్. ఓకే, ఏంటి వచ్చేసి లాగిన్ అనేది క్లిక్ చేస్తున్నాను చూస్తుంది. ఓకే, డియర్ క్యాండిడేట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లాగిన్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్. ఓకే, మన యొక్క మెయిల్ ఐడి వస్తుంది, మన యొక్క యూజర్ నేమ్ వస్తుంది, ఓల్డ్ పాస్వర్డ్ వస్తుంది, న్యూ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అంతా కనిపిస్తుంది చూసారా, సో అలా అనమాట. సో ఇక్కడైతే మన యొక్క, సో చూడండి, డియర్ క్యాండిడేట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లాగిన్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని ఉంది చూసారా. సో ఇక్కడ చూడండి మన యొక్క మెయిల్ ఐడి వస్తుంది, అదేవిధంగా యూజర్ నేమ్ వస్తుంది, ఓల్డ్ పాస్వర్డ్ వస్తుంది, న్యూ పాస్వర్డ్ ఉంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, ఓల్డ్ పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్కి వచ్చేసింది కాబట్టి ఇక్కడైతే నేను ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఓల్డ్ పాస్వర్డ్ అనేది 39. సో ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, 3697 అనేసి. సో ఇక్కడ వచ్చేసి న్యూ పాస్వర్డ్ అని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ మనకి ఏంటంటే అది స్ట్రాంగ్గా ఉండాలి, ఏదో మనం అందరూ ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా అయితే ఉండకూడదు. ఓకే, నేనైతే ఇక్కడైతే మీకు స్కిప్ చేస్తున్నాను. ఓకే, ఓకే, నేను నా యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది చూసారా, సబ్మిట్ అని క్లిక్ చేశాను. ఓకే, సో ఇలా మీరైతే సబ్మిట్ అనేది అయితే క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూడండి యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ అండ్ చేంజ్డ్ అనేసి వచ్చింది. ఓకే సో ఇక్కడైతే యూజర్ నేమ్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ అని వచ్చారా, సో ఇక్కడైతే మనమైతే ఎంటర్ చేసుకున్నాము. ఓకే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఓకే సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఓకే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకే ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది, సో క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ కూడా మీరు కూడా అయితే చాలా జాగ్రత్తగా క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ పెట్టేసేయండి, స్మాల్ ఉంటే స్మాల్ పెట్టి ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది చూసారా, లాగిన్. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. ఓకే బేసిక్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూపిస్తుంది అనమాట. ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ, లేదు అనుకుంటే పైకి వచ్చేసాను. ఓకే సో నా అన్ని డీటెయిల్స్ అనేది చూశాను. ఓకే వన్స్ ఒకసారి అయితే చూసుకున్నాను. సో మీకైతే అండ్ ఇక్కడ చూడొచ్చు మన యొక్క డీటెయిల్స్ అని కూడా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటంటే నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది సారా, సో నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. ఇట్లా నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నాకు పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, అడిషనల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడుగుతుంది చూసారా. సెకండ్ వచ్చేసి అది ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకే అండ్ నేనైతే రిజిస్ట్రేషన్ అయిపోయాను. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాలి. ఇక్కడ చూడండి కేటగిరీ వచ్చేసి ఏంటి, ఓకే జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్సీనా అడుగుతుంది. ఓకే నేను జనరల్ అనేసి పెట్టేశాను జనరల్ కాబట్టి. ఇక్కడ కూడా వేరే కేటగిరీలో జనరల్ అని పెట్టేశాను. సో నేషనాలిటీ ఏంటి అని అంటే మనకి ఇక్కడ సో సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు ఆప్షన్స్ కావాలనుకున్నది పెట్టేసుకుంటారు వాళ్ళు. మనమైతే ఇండియా అని పెట్టేస్తాం. ఓకే అండ్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఇక్కడ యాడ్ ఉంటుంది అంటే మనకి 10th మెంబర్లో అయితే ఉండడం జరుగుతుంది. సో మెమోలో లాస్ట్లో అయితే ఉంటుంది, ఒక బాక్స్లో ఉంటుంది, మీరు అది చూసుకొని అక్కడ ఉన్నది అయితే పెట్టేసేయండి. ఓకే సో ఇక్కడైతే నేను నా యొక్క మెయిల్ అయితే ఏదైతే మెమోలో అయితే పెట్టేస్తున్నాను. ఓకే మెమోలో అంటే ఐడెంటిఫికేషన్. ఓకే సో మీకు ఎన్ని ఉంటే ఎన్ని పెట్టేసండి, సో అంటే వన్ ఉంటే వన్ పెట్టేసండి, రెండు ఉంటే ఓకే టూ ఉంటే టూ పెట్టేసండి. ఓకే సో పెట్టేశాను. సో ఇక్కడ చూడండి ఆర్ యూ పర్సన్ విత్, ఇక్కడ చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఉంది సారా, సో ఆర్ యూ ఏ పర్సన్ విత్ అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఉంది చూసారా. ఓకే ఇక్కడ మనకి డిజబిలిటీస్ కనుక ఉన్నట్లయితే ఒకవేళ ఎస్ పెట్టారనుకోండి ఇక్కడ మనకైతే ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది మీరు ఏదైనా పెట్టేసేయాలి. ఓకే ఇక్కడ నో అని పెట్టేశారనుకోండి, సో నో అని పెట్టేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది డిజబుల్ అవుతుంది. ఓకే సో మనకి బ్లైండ్నెస్ ఉందా లేదంటే డెఫ్ ఉందా, మీరు ఇక్కడ చూడండి డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ కూడా అడుగుతుంది ఒకవేళ ఉన్న వారికి. ఓకే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు అయితే క్యాపిటల్లో పెట్టేసి ఇచ్చేయండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హౌస్ నెంబర్ అని పెట్టేసి సో ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ సో అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను, మీరు కూడా మీ యొక్క అడ్రస్ ఇచ్చేసేయండి. ఓకే సో సో అడ్రస్ అనేది ఫిల్అప్ చేశాను నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అండ్ స్టేట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది ఇక్కడ. డిస్ట్రిక్ట్ అనేది మీకు కావాల్సినటువంటి డిస్ట్రిక్ట్ అయితే సో ఎంటర్ చేయండి అనమాట. సో నేను ఏదైతే ప్రజెంట్ అయితే నేను డిస్ట్రిక్ట్ అయితే పెట్టేశాను. సో ఇక్కడ 5082666 పిన్ కోడ్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అనేది అడ్రస్ అనేది సేమ్ అడుగుతుంది, ఎస్ సేమ్ అని పెట్టేసేయండి, కాదనుకోండి నో అని పెట్టేసేయండి. ఓకే కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషన్స్ అనేది అది అవసరం లేదు మీకు. ఓకే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది సార్, నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే సేవ్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది సార్, సేవ్ అనే క్లిక్ చేయండి. ఓకే సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది. ఓకే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనే తర్వాత మనం క్లోజ్ చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే అండ్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే థర్డ్ స్టెప్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అది ఫోటో అండ్ సిగ్నేచర్ అన్నమాట. ఈ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్లో మీరు కనుక చూసుకుంటే 20 KB to 50 KB మధ్యలో ఉండాలి మీ యొక్క ఫోటో వచ్చేసి, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా మీకు వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి 10 KB to 20 KB మధ్యలో ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అనమాట. ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే సో ఇక్కడ కన్ఫామ్ అని క్లిక్ చేస్తాం. ఓకే ఇలా కన్ఫామ్ అని క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే బేసిక్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టుగా సో ఇక్కడ ఓటీపీ వచ్చేసింది. ఓకే చూసారు కదా, సో ఇక్కడ ఓటీపీ అనేది నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మొబైల్ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే కూడా మెయిల్కు సంబంధించినటువంటి వాళ్ళు మనం ఇందాక ఏదైతే మనం మెయిల్ అడిచామో అండ్ మెయిల్ మొబైల్ ఓటీపీ వస్తుంది అనేది ఓకే ఇక్కడ సబ్మిట్ చేసేసాను. ఓకే ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ ఓటీపీ తోటి సబ్మిట్ అయిపోతుందా లేదంటే అండ్ ఈ రెండింటిలో ఏదో ఒక దానితో ఉన్నా కానీ మనకైతే సబ్మిట్ అయిపోతుంది. ఓకే అండ్ అంటే అది లేకపోతే ఇది. ఓకే ఇలా అయిపోయిన తర్వాతకి లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంది, సో అదేవిధంగా మనకి అప్లికేషన్ హిస్టరీ అని ఉంది, అదేవిధంగా మాడిఫై రిజిస్ట్రేషన్ అని ఉంది. సో రిజిస్ట్రేషన్ చేసుకుందానికి మాడిఫై చేసుకోవచ్చు, అదేవిధంగా రిజల్ట్స్ అండ్ మార్క్స్ రిజల్ట్స్ చూసుకోవాలన్నా కానీ మనం లాగిన్ కావాలి. ఓకే ఇలా ఉంటుంది. ఓకే సో మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని చూద్దాం ఒకసారి. ఓకే కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అని ఉంది సరే, అంటే ఎస్ఎస్సి జీడీ సంబంధించింది. ఓకే మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి అప్లై ఉంది అనమాట. ఇన్ కేసు మనం అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోవాలి, తర్వాత పేమెంట్ అనేది చేసుకోవాలన్నమాట. మీరు ఆఫ్లైన్లో చేస్తే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఈ చలాన ఫామ్ అనేది. సో డౌన్లోడ్ చలాన పే చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయాలి, తర్వాత పేమెంట్ చేసుకోవాలి, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చూడండి ఎవరిది ఎక్కడ మధ్యలో ఆగిపోయింది కూడా అప్లికేషన్ అయిందేమో అని మీరు అపోహలో
గా ఉంటారు. సో ఖచ్చితంగా మనం అయితే చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేసుకోవాలి, తర్వాత డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది పేమెంట్ అయిందా కాలేదా అనేది. ఈ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుకు వచ్చేసి మనం అప్లై అని ఉంది చూస్తారా, అప్లై మీద క్లిక్ చేస్తున్నాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్లీజ్ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు. సో మనం ఫిల్అప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఆల్రెడీ నేను ఇదైతే మనం రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి కొన్ని డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా వస్తాయి, కాబట్టి మనం వాటిని ఫిల్అప్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మనం కొన్ని మాత్రమే మనం ఫిల్అప్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆల్రెడీ కామన్గా వచ్చే ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో సరే వాటిని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, అవి కూడా మనకి టచ్ చేసి చేద్దామంటే ఎంటర్ చేద్దామంటే అది రాదు ఇంకా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఓకే మన ఎక్స్ సర్వీస్ పెన్ అని అడుగుతుంది, ఓకే నో అని పెట్టేస్తాను నేను. ఓకేనా, ఒకవేళ అవును అయితే ఎస్ అని పెట్టేసేయండి. కొన్ని ఆప్షన్స్ మనకు రావు. ఒక చూడండి, సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఉందా అని అన్నారు, లేదు ఏజ్ రిలాక్సేషన్ లేదు కాబట్టి నో అని పెట్టేస్తాను నేను. ఓకేనా, ఇవి ఇన్ కేస్ ఏజ్ రిలాక్సేషన్ ఇదే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామన్నది ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 ఇయర్స్ నుంచి వాళ్ళు మనకి 23 ఇయర్స్ అనేది కామన్ అనేది 18 to 23 అనేది, అయితే వాళ్ళు మనకి అడిషనల్గా వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చేసారు కాబట్టి మొత్తం వచ్చేసి 26 ఇయర్స్ వరకు అయింది. ఈ 26 ఇయర్స్ తర్వాత మనకి ఈ 26 ఇయర్స్ వరకు ఏజ్ అనుకోండి, మీరు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే నో అనే పెట్టాలి. ఓకే, 26 ఇయర్స్ దాటిన తర్వాత, 26 ఇయర్స్ దాటిన తర్వాతకి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ యూజ్ చేసుకుంటారో అండ్ అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్ యూజ్ చేసుకుంటారు చూసారా, వాళ్ళు వచ్చేసి మనము ఎస్ అని పెట్టాలి. ఓకే, అది గమనించండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకేనా, ఇప్పుడు నేనేం యూజ్ చేసుకోవట్లేదు, నాకు ఆల్రెడీ కోవిడ్ పాండమిక్ వలన 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి, సో నాకు రిలాక్సేషన్ ఏం లేదు కాబట్టి నో అని పెట్టేశాను. సిస్ ఉందా అంటే లేదు నాకు. ఓకేనా, ఈవెన్ కేస్ ఎస్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎన్సీసీలో ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంది అని అడుగుతుంది ఇక్కడ. ఓకేనా, ఏనా బీనా సీనా అని, నాకు లేదు కాబట్టి నో అని పెట్టేశాను. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది తెలుసారా, దాని సెంటర్స్ వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. అయితే ఇక్కడ మనం సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ 1 ఉంది చూసారా, సెంటర్ 1 క్లిక్ చేశాను. సెంటర్ 1 వచ్చేసి మీరు దగ్గరలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను హైదరాబాద్ పెట్టుకుంటాను. ఓకే, సో చూద్దాము హైదరాబాద్ ఎక్కడ ఉందో అనేసి. ఓకే, కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ పెట్టాను. హైదరాబాద్ పెట్టిన తర్వాత నాకు సెంటర్ 2 వచ్చేస్తుంది. ఈ సెంటర్ 2 వచ్చేసి నాకు సరౌండింగ్లో దగ్గరలో ఏదైతే ఉంటుందో అదే డిఫాల్ట్గా తీసుకుంటుంది, అన్నీ రావు మళ్ళీ. ఇంకా నాకు దగ్గరలో ఏదైతే వస్తుందో అది ఉంటుంది అన్నమాట. ఓకే, వరంగల్ పెట్టేశాను. నెక్స్ట్ సెంటర్ 3 అనమాట. సెంటర్ 3 వచ్చేసి నాకు ఇంకా నెక్స్ట్ దగ్గరలో ఏదైతే ఉంటుందో అది పెట్టేశాను. ఓకే, సెంటర్ 3 వచ్చేసి నేనేం పెడతాను, కరీంనగర్ పెడదాం. ఓకేనా, లేదు అని అంటే ఇంకా దగ్గర అంటే కొంచెం గుంటూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం పెట్టేద్దాం. ఓకేనా, విశాఖపట్నం పెట్టేస్తాను సెంటర్ 3. సో మీకు దగ్గర ఏది బెటర్ అనిపిస్తే అది పెట్టేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అనమాట, మీ స్టేట్ ఏంటి అట దొరుకుతుంది. సో అది మీ స్టేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి తెలంగాణ అని పెట్టేస్తున్నాను. ఓకే, తెలంగాణ పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా, కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ సేమ్గా మనము స్టేట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ క్లిక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ఏం అడుగుతుంది. స్టేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి డిస్ట్రిక్ట్స్ అన్ని అందులోనే వస్తాయి. సో మనం అయితే డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, కన్ఫామ్ వచ్చేసి మళ్ళీ సేమ్గా అది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, నేను ప్రతిదీ లైవ్లో చేస్తూ అప్లికేషన్ చేస్తూ చూపిస్తున్నాను. మీరు నిదానంగా ఈ వీడియో చూసేంత ఓపిక ఉంటే చూడండి, లేకపోతే నేను కూడా ఏం చేయలేను. నెక్స్ట్ స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ ఫస్ట్, అంతకంటే ముందే ఇందాక పోస్టులు చెక్ చేసుకోండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం ఏ విధంగా చేస్తామంటే, సో మనం ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్గా మనకి మంచిగా ఉండాలి లేదంటే వేకెన్సీ ఎక్కువగా ఉండాలి పర్లేదు ఏదేది అనుకుంటే మీరు మీ ఓన్గా డిసిషన్ తీసుకుంటారు మీరు ఏ పోస్ట్ బెటర్ ఏంది అనేది. సో దానికి నేను పర్టికులర్గా ఇది అని చెప్పాను, ఆల్రెడీ మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు. సో ఇప్పుడు అప్లికేషన్ చేసే విషయానికి వచ్చేసి నేను వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనేది ఇది నా ఇష్టం అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ మన కోర్సు కనిపిస్తాను మీకు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు, మీకు ABCDEFGH ఓకే ఇలా మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, ఏబిసిడీల వరకు ఉంటాయి మనకి. సో ఆ విధంగా ఉంటుంది మనకి. సో మనం అవే ఏబిసిడీలు పెట్టాలి. ఏ అంటే ఏంటిదంటే బిఎస్ఎఫ్, బి అంటే సిఎస్ఎఫ్, సి అంటే సిఆర్పిఎఫ్, డి అంటే ఎస్ఎస్బి, ఇలా ఉంది మనకి ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సేమ్ అదే విధంగా మనం ఇక్కడైతే చూసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎస్ఎస్బికి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, కాబట్టి డి అని పెట్టేస్తున్నాను నేను, నా డిసిషన్ అది. ఓకేనా, మీరు మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి నేను సిఐఎస్ఎఫ్కి ఇస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఈ ఒక ఫిన్ కేస్ డిఫరెన్స్ ఉంటే వెంటనే మనకి ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత ఈ, తర్వాత జీ, తర్వాత ఎఫ్, ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసాను.
ఓకేనా. సో ఒకసారి డిఫరెన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎర్రర్ అయితే చూపిస్తుంది, రీసెర్చ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే నెక్స్ట్ చూడండి, హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది మీకు. హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాకు బీఎస్సీ ఉంది, ఓకేనా. బీఎస్సీ ఉంది కాబట్టి ఓకే బీఎస్సీ పెట్టేశాను. ఓకే తర్వాతకి డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ ఉంటాయి, అంటే మనకి ఇప్పుడు టెన్త్ స్టార్ట్ ఉండడే కాబట్టి టెన్త్ ఆర్ ఈక్వలెంట్ అడిగారు, టెన్త్ స్టాండర్డ్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేటస్ అడుగుతుంది, పాస్డ్ అపీరింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది, ఓకేనా. పాస్డ్ అంటే నేను ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను కాబట్టి అవి డిఫాల్ట్గా ఇంకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అని స్టేట్ బోర్డ్ ఏంటిది ఇయర్లో పాస్ అయ్యామని కామన్గా ఉంది, నేను రిజిస్టర్ చేసేటప్పుడు ఇచ్చాను. పర్సంటేజ్ అనేది అడుగుతుంది, పర్సంటేజ్ వచ్చేసి 80%. సిజిపిఏలో ఉంది అనుకుంటే మనకు 8.0, ఏదైనా డిఫాల్ట్గా మనం ఇచ్చేసుకోవచ్చు. ఒకటి ఎంటర్ చేస్తే ఒకటి రాదు. ఇంకా అండి, అప్లోడ్ ఫోటో టేకెన్ ఆన్ 27th July 2022 ఆర్ లేటర్ అన్నారు, అంటే మనకి 3 మంత్స్ బిఫోర్, ఇప్పుడు అప్లికేషన్ చేస్తున్నాం కదా 3 మంత్స్ బిఫోర్దే అడుగుతున్నారు, అంతకంటే ఎక్కువ లేట్ది అయితే అడగట్లేరు ఇక్కడ. సో మినిమం 3 మంత్స్ బిఫోర్ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తారు, అది కూడా మనకి 20 to 50 KB మధ్యలో ఉండాలి, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ అని అడుగుతుంది కదా, సో చూస్ చేసుకున్నాను, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, డన్ బటన్ క్లిక్ చేశాను. ఇన్కేస్ అది ఎర్రర్ చూపిస్తే ఓకే అది మన తప్పు చూస్ చేసుకుంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకున్నాను, సిగ్నేచర్ కూడా పెట్టేశాను, ఓకేనా. సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 to 20 KB మిడిల్లో ఉండాలని చెప్తున్నారు అన్నమాట, ఓకేనా. సో ఫోటో అండ్ సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మన ఫోటోగ్రాఫ్ అనేది మనము 27th July 2022 తర్వాతనే తీసుకున్నామా అని అడుగుతున్నారు అన్నమాట. ఎస్ అవును, ఎగ్జాక్ట్లీ అని బట్టి ఎస్ అని పెట్టాలి, నో అని పెట్టకండి, ఓకేనా. సో ఫోటోగ్రాఫ్ అనేది మనము ఎప్పుడు తీసుకున్నామంటే ఆఫ్టర్ 27th July 2022 అంటే 22 తర్వాతనే తీసుకున్నాం, ఓకే. ఎస్ అని పెట్టేసి పైకి క్లోజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఐ అగ్రీ అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకి టెక్స్ట్ అడుగుతుంది అనమాట, అంటే మనకి క్యాప్చ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ క్యాప్చ అయితే ఎంటర్ చేస్తున్నాను, ఓకేనా. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి, ఇన్ కేసు మీరు మీకు తెలిసిన ఆప్షన్స్ ఏదైనా పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర ఏదైనా కానీ మిస్టేక్ లేకుండా చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ క్లిక్ చేశాను, ప్రాసెస్ నేను చెప్తున్నాను. సో ఎంత క్యాప్చ్ అనేది టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ప్రివ్యూ చూడాలనుకుంటే ప్రివ్యూ చేసేయండి, ఓకేనా. ప్రివ్యూ మీద క్లిక్ చేశాను, ఓకేనా. ప్రివ్యూ చేసే తర్వాతకి ఒకసారి చూడండి, కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా, నేను కరెక్ట్గా ఎంటర్ చేశానా లేదా అని ప్రతిదీ చూసుకోండి. అంటే సెంటర్స్ కానీ ఇంకా ఎనీథింగ్ ఏదైనా కానీ, పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఎనీథింగ్, ఓకేనా. సో పర్సంటేజ్ కానీ ప్రతిది అనమాట, ఓకేనా. ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో దగ్గర సిగ్నేచర్, సిగ్నేచర్ దగ్గర ఫోటో పెట్టారనుకోండి అంతే, ఇంకా గోయింది ఇక, దానికి అసలు మీకు అడ్మిట్ కార్డు రాదు, ఇంకేం రాదు ఇంకా, ఓకేనా. సో ఇక్కడ మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎడిట్ అండ్ మాడిఫై ఆలోచించుకొని చూసుకొని ఒకటికి 2 సార్లు చూసుకోండి, ఓకేనా. యాక్చువల్గా ఫోటో వచ్చేసి మనకి లాస్ట్ టైం అండ్ బిఫోర్ లాస్ట్ టైం వచ్చేసి ఏం చేశారంటే ఫోటో పైన ఖచ్చితంగా మనకి ఇక్కడ, సో ఏ రోజు పైన నేమ్ రాసి కింద ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు డేట్ అడిగారు. బట్ ఈసారి అయితే అలా ఏం లేదనమాట, వాళ్ళే ఫార్మాట్ అయితే లాస్ట్ టైం చాలామంది కూడా రిజెక్ట్ అయిపోయారు కాబట్టి ఈసారి వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, అంటే నార్మల్గా ఉన్న ఫోటో కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు నోటిఫికేషన్ పరంగా, ఓకేనా. సో కాబట్టి మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఏ ఫార్మాట్లో ఉండాలి ఏంటి అనేది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్మిట్ చేస్తున్నాను, ఓకేనా. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు అని అడిగి చెప్తున్నారు, ఓకేనా. కాబట్టి ఓకే పైన క్లిక్ చేశాను, 1-2 సార్లు చూసుకోండి, ఓకే. ప్రింట్ కావాలనుకుంటున్నాను అంటే ఎస్ ప్రింట్ కావాలి కాబట్టి ఎస్ అని మీద క్లిక్ చేశాను, ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. ప్రింట్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోయింది, ఓకే కంప్లీట్ అయిపోయింది. సో ఇది నేను అప్లికేషన్ చేసినటువంటిది, అప్లికేషన్ చేశాక ఈ విధంగా వస్తుంది, పైన ఫోటో వచ్చింది, దాని కింద సిగ్నేచర్ వచ్చింది, సైన్ వచ్చింది. మీరు కనుక అటు ఇటు చేస్తారంటే కథం ఇంకా వేస్ట్ అయిపోతుంది. తల్లి తర్వాతకి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ అప్లికేషన్ చేస్తాను కదా, సో నా ఏజ్ ఇక్కడ చూపిస్తాను చూడండి, పట్టుకు డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూస్తే ఇక్కడ ఎత్తి పట్టుకు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నారు మనకి, ఒక 25 years 9 months అనేసి, ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రతిదీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. సో A to Z అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో ఇది దీన్ని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. మీరు మళ్ళీ అప్లికేషన్ నెంబరు మన దగ్గర ఉండదు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, రూల్ నెంబర్ ఉండదు, ఏముండదు. మళ్ళీ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు కంగారు పడతారు, అదంతా లేకుండా దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుని పెట్టుకోండి, ఓకేనా. ప్రింట్ అయితే తీసుకున్నాం, ప్రింట్ తీసుకున్న తర్వాత బ్యాక్ రావాలి, బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఓకే కంప్లీట్ అయిపోయింది ఏస, ఓకే బ్యాక్ వచ్చేసి ఏం చేస్తాం మళ్ళీ మనం, ఓకే అయిపోయిందనమాట, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పేమెంట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నాకు ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్ వాళ్ళకి పేమెంట్ లేదు, మరి మనకు పేమెంట్ ఉంటుంది కదా, నువ్వు ఓసీ కదా పేమెంట్ చేసుకోవాలి కదా, అవును పేమెంట్ చేయాలి. ఆన్లైన్ మీద క్లిక్ చేశాను, చేసిన తర్వాతకి 100 రూపీస్ చూపిస్తుంది, సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీది స్టక్ అయిపోయినా కానీ మళ్ళీ బ్యాక్ రావచ్చు,
బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అప్లై లేనా, తర్వాతకి ప్రింట్, ఆ తర్వాతకి పేమెంట్ చేసుకోవడం, ఇలా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఈ క్రెడిట్ కార్డు నుంచి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే డెబిట్ కార్డు నుంచి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ నుంచి చేద్దాం అనుకుంటున్నారా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, నేను ఏం చేస్తున్నా ఇక్కడ స్టేట్ బ్యాంక్ నుంచి మనకి డెబిట్ కార్డు నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసుకున్నాను. నేను ఇక చేసుకున్న తర్వాత ఇక్కడ పే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, పే మీద క్లిక్ చేయగానే నాకు ఓటీపీ వస్తుంది. ఓకేనా, ఓటీపీ రాగానే నేను ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది సార్ పేమెంట్ చేసేస్తాను. ఇక మళ్ళీ వచ్చేసి నేను పేమెంట్ చేసిన తర్వాతకి లాగిన్ అడుగుతుంది, లాగిన్ అయిపోయాను. ఇంకా లాగిన్ అయిపోయిన తర్వాతకి నాకు చూడండి, ఇప్పుడు పేమెంట్ మీద క్లిక్ చేశాను, పేమెంట్ స్టేటస్ ఉంది కదా, పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వచ్చేసి సక్సెస్ అని వచ్చింది. చూడండి, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయిపోయింది 100 రూపీస్. ఓకేనా, ఇప్పుడు అంటే 28 డేట్కి ట్రాన్సాక్షన్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఇచ్చేసారు ఇక్కడే. ఓకేనా, సో అదే అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రింట్ తీసుకోవాలంటే మళ్ళీ ప్రింట్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. మనకి సక్సెస్ కాకుండా పెండింగ్ అని పడింది అనుకోండి, అప్పుడు మనకి 48 అవర్స్ తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోయి చెక్ చేసుకోవాలి. అప్పటికే కూడా పేమెంట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సిందే. అది 2 డేస్ కానీ, ఒక 10 డేస్ తర్వాత కానీ మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తుంది అమౌంట్ అని మనం అయితే చేసుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఈ ఇష్యూ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా, ఇప్పుడు స్టార్టింగ్లో రావట్లేదు, కానీ అప్లికేషన్ లాస్ట్ టైంలో చేసుకుంటారు సారా వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడే ట్రై చేసుకోండి. ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సో మనకి ప్రింట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఇది దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ అన్నది. మరి అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ అయిపోయిందా కాలేదంటే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ ద ఫీజెస్ అని వస్తుంది, క్లోజ్ చేసినాం. ఓకేనా, అప్లికేషన్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ చూడండి అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి చూడండి, స్టేటస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అని వస్తుంది. ఫుట్ అండ్ సిగ్నేచర్ వచ్చేసి అప్లోడెడ్ అని వస్తుంది. అప్లై ఫామ్ అని వచ్చేసి కంప్లీట్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకేనా, కంటెంట్ అనేది నాట్ వెరిఫైడ్ అంటే వాళ్ళు ఇంకా వెరిఫై చేయలేదు అని. ఇక్కడ ఏమన్నా జస్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసాము, వాళ్ళు వెరిఫై చేయలేదు, ఎవరికైనా ఇంత వస్తుంది ప్రస్తుతానికి వచ్చేసి. ఓకేనా, దీని గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ పేమెంట్ వచ్చేసి కంప్లీట్ అని వచ్చేసింది. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి అప్లికేషన్ రిసీవ్డ్ అని వస్తుంది, రిసీవ్డ్ వచ్చేసింది. తర్వాత ఇంక వచ్చేసి చూడండి, ఇక్కడ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది, ఎవరికైనా కానీ ఇంతే వస్తుంది ప్రస్తుతానికి. వాళ్ళు వెరిఫై చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత సో మనకి క్లియర్ అయిపోతుంది. ఓకేనా, అప్లికేషన్ అయిపోయినట్టు ఇప్పుడు నాది. ఓకేనా, అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూడండి, పేమెంట్ అయిపోయింది, అంత కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ ఉంది సారా, దీనిపైన క్లిక్ చేశాను. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తుంది నాకు ఇక్కడ సక్సెస్ అయిపోయింది, ఇంకా నాకు అప్లికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం 1-2 సార్లు అప్లికేషన్ అయిందా కాలేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాక రాక వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు. మన చేతిలో ఒకవేళ కనుక మిస్ అయిపోతే అది మనమే చేసినట్టు మిస్టేక్, అండ్ వాళ్ళ ద్వారా అంటే మన తప్పిదం లేకుండా ఏదన్నా మిస్టేక్ అయిపోతే దానికి బాధపడని అవసరం లేదు, కానీ మన చేతి ద్వారా మిస్టేక్ అయిపోతే కానీ ఖచ్చితంగా దానికి మీరే బాధ్యులు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. సో చాలా జాగ్రత్తగా చేసుకోండి. పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఒకదాని ప్లేస్లో ఇంకోటి అయితే చేయకండి, చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకి యూఎఫ్జే యాప్లో కోర్సు తీసుకోమని చెప్పే కదా, సో చాలా 100% కోర్సు తీసుకోండి. మీరైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది కోర్సు. సో 3 మంత్స్ కోర్స్ అయినా 6 మంత్స్ కోర్స్ అయినా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అండ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ కోర్సు గురించి ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ కోసం 7674924416 నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.